हाय फ्रेंड्स इंत मन प्रत्युत्पत्ति गुरी मालाकू अ टू टाइप ओके लैंगिक अलैंगिक ओके मन अलैंगिक प्रत्युत्पत्ति गुरी मालाको लैंगिक प्रत्युत्पत्ति जंतु प्रत्युत्पत्ति एला जो दी मैं मालाकूज मन मैंगिक प्रत्युत्पत्ति गुरी मालाको ओके लैंगिक प्रत्युत्पत्ति जरगे ఒక పుష్పం కాదు ఎన్నో రకాల పుష్పాలు అనేవి మనకి ఈ ప్రపంచంలో ఉన్నాయి అది 2,50,000 జాతులు మనకి ఉన్నాయి మొక్కలు అందులో చూసుకుంటే హిమాలయాలో సాల్స్ ఓకే సహారాలో కాటన్స్ హిమాలయాలో అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మొక్కలు పెరుగుతాయి అతి చిన్నవి ఉంటాయి అతి పెద్ద మొక్కలు కూడా ఉంటాయి ఓకే ఆ మొక్కల్లో కూడా మనకి చూసుకుంటే పుష్పాలు పుష్పాలు ఎలా ఏర్పడతాయి ఆ పుష్పాల ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అనే దాని గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ ది పుష్పం తీసుకుంటే ఓకే పుష్పము అధ్యయనాన్ని ఆంటాలజీ అని పిలుస్తారు పుష్పం అధ్యయనాన్ని ఆంటాలజీ ఓకే పుష్పం యొక్క అధ్యయనాన్ని ఏం పిలుస్తాం అంటే ఆంటాలజీ అంటే అన్ని పుష్పాల మొక్కలు పెంచుతారు కదా ఆ పుష్పాలు పెంచే మొక్కల్ని ఏంటని పిలుస్తామంటే ఫ్లోరికల్చర్ ఫ్రెండ్ మొక్కల అదే పుష్పాల అధ్యయనాన్ని ఆంటాలజీ అని పిలుస్తాం ఓకే పుష్పాల పెంపకాన్ని మనము ఫ్లోరికల్చర్ అని మనము పిలుస్తాం అయితే మనం ఇప్పుడు చెప్పుకోనా అతి పెద్ద పుష్పం ఉంటది చిన్న పుష్పం కూడా ఉంటుంది అతి పెద్ద పుష్పము రఫ్లీషియా అతి పెద్ద పుష్పము రఫ్లీషియా అతి చిన్న పుష్పము ఊల్ఫియా అతి చిన్న పుష్పము ఊల్ఫియా ఓకే ఫ్రెండ్ ఇది మనకి పుష్పాలు ఓకే అతి చిన్న పుష్పము ఊల్ఫియా అతి పెద్ద పుష్పము రఫ్లీషియా ఓకేనా అయితే పుష్పంలో మనం తీసుకున్నది ఎన్నో రకాల పుష్పాలు ఉన్నాయి గాని మనము ఒక పుష్పం గురించి ఈ రోజు మాట్లాడుకుందాం అంటే అన్నిట్లో కూడా అలాగే జరుగుతాయి కొన్నిట్లో జరగవు అయితే మనకి ఇందులో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది ఓకే ప్రత్యుత్పత్తి జరిగి విత్తనాలు ఏర్పడతాయి ఆ విత్తనాలు మళ్ళీ కొత్త మొక్కలు ఏర్పడతాయి ఎలా దాని గురించి మాట్లాడుతుంది ఈరోజు ఉమ్మెత్త దతుర ఫ్లవర్ గురించి మాట్లాడుకుందాం దీని సైంటిఫిక్ నేమ్ దతురా మెటల్ దతురా మెటల్ ఇది దతురా ఫ్లవర్ ఓకే ఈ దతురా ఫ్లవర్ లో చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే ఉంటాయి మనం మాట్లాడుకుందాం ఆకర్షణ పత్రాలు పెటల్స్ ఆకర్షణ పత్రాలు పెటల్స్ నెక్స్ట్ కీలకం స్టిగ్మా పరాగ కోశము లేదా కేసరం అని పిలుస్తాం యాంకర్ కేసర దండం ఫిలమెంట్ కేలం స్టైల్ రక్షణ పత్రాలు సెపల్స్ అండం ఓవల్స్ అండాశయం ఓరీ పుష్పాశయం థలామస్ పుష్పరంధ్రం పెడికల్స్ ఇవి మనకి ఉండే భాగాలు అయితే ఫస్ట్ చూసుకుంటే మొగ్గ టైములో అవంతా కూడా మొగ్గని కప్పుతూ మనకి ఈ రక్షణ పత్రాలు అనేవి ఉంటాయి దాన్ని మనం రక్షణ పత్రాలు అని అంటాము ఆ రక్షణ పత్రాలలో ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి ఈ రక్షణ పత్రాలు ఏ కలర్ ఉంటాయంటే ఆకుపచ్చటి కలర్లో మనకి ఉంటుంది దాన్ని మనం రక్షణ పత్రాలు అని అంటారు ఓకేనా నెక్స్ట్ ఇవి ఒక గొట్టం లాగా ఇలా ఉంటుంది అన్నమాట పువ్వు ఆ గొట్టము నాకు ఇవి తెల్లగా అంటే మామూలుగా ఇప్పించి చూస్తే తెల్లగా కనిపిస్తాయి ఆ తెల్లగా కలిపి గొట్టంలాగా ఏర్పడుతుంది దాన్నే మనం ఆకర్షణ పత్రాలు పెటల్స్ ఆకర్షణ పత్రాలు పెటల్స్ అని మనము పిలుస్తాము ఓకే దీంతో పాటు మనకి చూడండి ఇక్కడ పుప్పెరల ముద్దలా ఉంది కదా దీన్ని మనము కీలక్రము ఓకే ఈ కీలక్రం ఎక్కడ నుండి ఏర్పడుతుంది చూస్తే ఈ కీలక్రానికి సన్నని చూసారా సన్నగా ఉంది కదా తెల్లగా ఇది దీని కేలము అంటాం ఈ కేలము చివరలో మనకి గొట్టంగా ఉంటుంది దాన్నే కే
కేలగ్రము కేలానికి చివర్నాముల బొబ్బెతలా ఉండేదాన్ని మనము కేలగ్రము స్టిగ్మా అని మనము పిలుస్తాం ఓకేనా ఇది దేనికి అతుక్కొని ఉంటుందంటే అండాశయము ఓవరికి అతుక్కొని ఉంటుంది ఓవరి నుండి మనకి వస్తుంది ఇలా ఉండేదాన్ని ఈ పార్ట్స్ ని అంటే అండాశయము కేలం నుండి కేలము కేలం నుండి కొర భాగం నుండి కేలగ్రము ఇది దేనికి అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు ఫీమేల్ రిప్రొడక్షన్ పార్ట్స్ ఓకే నెక్స్ట్ ఇది ఉన్నాయి కదా ఇవి దీని మనము కేసర దండము ఫిలమెంట్ ఇది దేనికి అంటే ఈ పువ్వు ఉంది కదా దీనికి అతుక్కొనివి ఉంటుంది అన్నమాట దీని నుండి వేరపడుతుంది ఇవండి కేసర దండము ఇక్కడ ఉండే వీటిని మనము పరాగ కోశము యాంకర్ పరాగ కోశము అని పిలుస్తాం ఓకేనా ఈ కేసర దండము ఈ పరాగ కోశం లేదా కేసరం ఇవి పురుష ప్రత్యుత్పత్తి యొక్క భాగాలు పురుష ప్రత్యుత్పత్తి యొక్క భాగాలు ఓకే ఇవి వీటితో దీనిలో మనకి అండాశయం ఎలా ఏర్పడుతుంది ఫలదీకరణ ఎలా జరుగుతుందో చూద్దాం ఓకేనా ఇక్కడ మనకి రెండు రకాలు ఉంటాయి కంప్లీట్ ఫ్లవర్ ఇన్కంప్లీట్ ఫ్లవర్ సంపూర్ణ పుష్పాలు అసంపూర్ణ పుష్పాలు సంపూర్ణ పుష్పాలైతే మనకి నాలుగు ఉంటాయి అవి ఆకర్షణ పత్రాలు పెటల్స్ ఓకే నెక్స్ట్ రక్షణ పత్రాలు సెవల్స్ రెండవది చూసుకుంటే కేసరావళి ఈ పరాగ కోసం కేసర దండాన్ని కలిపి మనము కేసరావళి అని మనము పిలుస్తాము ఓకేనా అండాశయం ఈ నాలుగు ఉంటే అండకోశం సారీ అండాశయం కాదు అండాశయం కేలం కేలగ్రం కలిపి దాన్ని అండకోశము అని పిలుస్తాం ఈ నాలుగు కూడా ఉంటే ఈ నాలుగు వలయాలు ఉంటే దాన్ని మనము సంపూర్ణ పుష్పము అని పిలుస్తాం మొదటిగా మనకి ఏర్పడేది ఉండేది ఏంటంటే రక్షక పత్రాలు రెండో వలయము ఆకర్షణ పత్రాలు పెటల్స్ మూడో వలయము కేసరావళి నాలుగో వలయము అండకోశము ఇవి నాలుగు కూడా ఉంటే కంప్లీట్ ఫ్లవర్ ఎగ్జాంపుల్ ఉమ్మెత్త మందార ఓకేనా ఎగ్జాంపుల్ మీకు మందార పువ్వుని నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి అయితే మందార పువ్వులు అయితే చూడండి ఈ గ్రీన్ కలర్లో ఉంది కదా ఈ గ్రీన్ కలర్లో ఉండేది మనకి ఇక్కడ రక్షక పత్రాలు అన్నా ఉంది కదా ఒకటి ఓకే నెక్స్ట్ ఇవి అన్నింట్లో ఒకేలా ఉండవు పత్రాలు ఇవి ఉన్నాయి కదా కరెక్ట్ గొట్టంలాగా వీటిని మనము ఆకర్షణ పత్రాలు అని పిలుస్తాం ఇక్కడ మనకి అండాశయం అన్నది ఉంటుంది ఓకేనా ఈ అండాశయం మనకి ఎలా ఉంటుంది కానీ ఉమ్మెత్త పువ్వుకి దీనికి వేరు వేరు అది పక్కలే ఉంటుంది ఇవి ఉన్నాయి కదా ఇవి మన యొక్క పరాగ కోసము ఇట్ మీన్స్ కేసరావళి ఓకేనా ఇవి కేలాగ్రం దీని ద్వారా మనకి జరుగుతుంటుంది ఇవి ఈ నాలుగు ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఏంటవుతుంది కంప్లీట్ ఫ్లవర్ ఓకేనా ఇన్కంప్లీట్ ఫ్లవర్ ఈ నాలుగిట్లో ఏదైనా ఒకటి కోల్పోతే అంటే నాలుగు వలయాలు చెప్పాను ఏంటి సెపల్స్ పెటల్స్ కేసరావళి అండకోశం ఈ నాలుగిట్లో ఒక వలయము లేకపోయినా అది ఇన్కంప్లీట్ ఫ్లవర్ అన్నది అవుతుంది ఎగ్జాంపుల్ దోస బొప్పాయి ఓకే ఇవన్నీ కూడా మనకి ఇన్కంప్లీట్ ఫ్లవర్స్ ఓకేనా ఫ్రెండ్ నెక్స్ట్ ఇన్కంప్లీట్ అయితే ఇందులో చూసుకుంటే మనకి ఏకలింగ పుష్పాలు ఉన్నాయి ద్విలింగ పుష్పాలు ఉన్నాయి ఓకేనా అయితే ద్విలింగ పుష్పాలు అంటే ఏమిటి ఏకలింగ పుష్పాలు అంటే ఏం చూసుకున్నాం యూనిసెక్సువల్ బైసెక్సువల్ ఫ్లవర్స్ ఓకేనా యూనిసెక్సువల్లో ఒక ఫ్లవర్లో కేసరావళి లేదా అండకోశం ఏదో ఒకటే ఉంటుంది రెండు అనేది ఉండదు దాన్ని ఏకలింగ పుష్పాలు అంటాం ఎగ్జాంపుల్ బొప్పాయి చూసుకుంటే మనకి కేసరావళి ఉంటే మనకి పొడవుగా పుష్పం అనేది వస్తుంది అక్కడ కాయలు కాయలు అది ఏకలింగ పుష్పం ఓకేనా అంటే అండాశయం అంటే దగ్గరికి ఉంటుంది కేసరావళి అంటే దూరంగా ఉంటుంది బొప్పాయిలో అంటే ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది కాబట్టి దీన్ని ఏకలింగ పుష్పాలు అంటే స్త్రీ ఏకలింగ పుష్పాలు యూని
sexual flower. Okay na? Unisexual flower lo two types. Okay na? Male flower, female flower. Male flower ante only kesara vale untundi. Andakosam anadi undadu. Only kesara vale untundi andakosam undadu. Adhe stree pushpam ante andakosame untundi. Kesara vale undadu. Ila unde danne manamu unisexual flower. ఏకలింగ పుష్పాలు అని పిలుస్తాం. నెక్స్ట్ ద్విలింగ పుష్పాలు. ఎగ్జాంపుల్ మనకు ఉమ్మెత్తే. ఎందుకు ఒకే దాంట్లో మనకి ఏంటన్నాయి కేసరావళి ఉంది అండకోసం ఉంది. ఓకేనా? అందుకే ఇదేంటవుతుందంటే మనకి ద్విలింగ పుష్పాలు అంటే రెండు కూడా మనకి ఉండాలి. ఓకేనా? రెండు ఉంటేనే మనకి ఇక్కడ పుష్పాలు జరుగుతుంది. దీనే బైసెక్సువల్ ఫ్లవరింగ్ అని మనము అంటాం. ఇదే కాదు మందార. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు లిల్లీ. ఓకేనా? లిల్లీ అనేది ఏంటవుతుంది ఆకర్షణ పత్రాలు రక్షణ పత్రాలు కలిసి ఉంటాయి. నెక్స్ట్ ఇంకేంటది మనకి కేసరవళి అండకోసం రెండు ఉంటుంది. కానీ మనకి ఆకర్షణ పత్రాలు అదే రక్షక పత్రాలు అనేవి మనకి కనిపించవు. కానీ అది మాత్రము కంప్లీట్ ఫ్లవర్. ఓకేనా? ఇది మనకి జరుగుతుంది. నెక్స్ట్ అయితే ఇందులో మనకి ఎలా జరుగుతుంది అండాశయానికి ఎలా దొరుకుతుంది అంటే చూసుకుంటే ఇక్కడ పరాగ కోసం ఉంది కదా. ఈ పరాగ కోసం పగిలి చిన్న చిన్న రేణువులు అనేవి విడుదల చేస్తుంది. పరాగ కోసం అనేది పగిలి చిన్న చిన్న రేణువులు అనేవి విడుదల చేస్తుంది. ఆ చిన్న చిన్న రేణువులు నే పరాగ రేణువులు అని పిలుస్తాం. పరాగ కోసం పగిలిన చిన్న చిన్న రేణువులని మనము పరాగ రేణువులు అంటాం. ఈ పరాగ రేణువుల యొక్క పని ఏమిటి? ఓకేనా? ఈ పరాగ రేణువుల యొక్క పని ఏమిటి అంటే చూసుకుంటే పరాగ రేణువులను బట్టి ఇక్కడ మనకి మూడు రకాలుగా చేశారు. ఫస్ట్ది పరాగ సంపర్కం. పరాగ సంపర్కము అంటే ఏంటి మనం చూసాం. పాలినేషన్ అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ పరాగ కోసం నుండి పగిలిన పరాగ రేణువులు ఉన్నాయి కదా. ఈ పరాగ రేణువులు వచ్చి కీలాగ్రాన్ని చేరడాన్ని ఈ పరాగ రేణువులు వచ్చి కీలాగ్రాన్ని చేరడాన్ని పాలినేషన్. ఓకేనా? పాలినేషన్ అని పిలుస్తాం పరాగ సంపర్కం. ఓకేనా? ఈ పరాగ ఇందులో మనకి మూడు రకాల పరాగ సంపర్కం చూసుకోండి. ఫస్ట్ది పరాగ సంపర్కం చూసుకున్నాం కదా. ఇప్పుడు పరపరాగ సంపర్కం చూద్దాం. అంటే పరపరాగ సంపర్కము, నెక్స్ట్ది ఆత్మపరాగ సంపర్కం. ఓకే? ఇప్పుడు పరాగ సంపర్కం అంటే ఏం చూసుకున్నాం? పరాగ రేణువులు వచ్చి ఎందులో చేరుతాయి మనకి కీలాగ్రాన్ని. ద ప్రాసెస్ ఆఫ్ పాలినేషన్. ఓకే? పాలిగ్రేన్ రీచ్ టు స్టిగ్మా ఫ్రమ్ యాంథర్. ఎక్కడ నుండి వచ్చింది? యాంథర్. యాంథర్ నుండి ఎక్కడికి వచ్చింది? స్టిగ్మా. దీని ద ప్రాసెస్ ఆఫ్ పాలిగ్రేన్స్ రీచ్ స్టిగ్మా ఫ్రమ్ ఏంటి యాంథర్ ఈజ్ నోన్ యాజ్ పాలినేషన్. పరాగ సంపర్కము అంటారు. ఈ పరాగ సంపర్కంలో మన రెండు రకాలు ఆత్మపరాగ సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్. ఓకేనా? ఆత్మ పరాగ సంపర్కము అంటే ఏమిటి చూసుకుందాం. ఓకే, ఆత్మపరాగ సంపర్కము ఒకే పుష్పములో. ఓకేనా? పరాగ రేణువులో అదే పుష్పం పైన ఉండే కీలగ్రాన్ని చేరడాన్ని ఆత్మపరాగ సంపర్కము అంటే ఇదే ఉమ్మెద పువ్వులో ఏంటన్నాయి పరాగ రేణువులు ఉన్నాయి. ఈ పరాగ రేణువులు అదే పుష్పం గల కీలగ్రాన్ని చేరడాన్ని ఆత్మపరాగ సంపర్కం లేదా స్వపరాగ సంపర్కము. ఇట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ పాలిగ్రేన్స్ టేక్ ప్లేస్ విత్ ఇన్ ది ఫ్లవర్ ఇట్స్ ఇస్ నౌ. అంటే ఏంటి, అదే ఫ్లవర్ లో మనము పాలిగ్రేన్ అనేది తీసుకుంటుంది స్టిగ్మా. దాన్ని మనం ఏంటని పిలుస్తామంటే ఆత్మపరాగ సంపర్కము లేదా స్వపరాగ సంపర్కము. ఇంగ్లీష్ లో సెల్ఫ్ పాలినేషన్. నెక్స్ట్ సెకండ్ ఇస్ క్రాస్ పాలినేషన్. పరపరాగ సంపర్కము అది చూడండి, ఇది ఉమ్మెద పువ్వు. ఇదే రకమైన ఇంకొక ఉమ్మెద పువ్వు తీసుకొని దీనిలో ఉండే పరాగ రేణువు ఈ ఫ్లవర్
పుష్పం యొక్క పర అదే గేలగ్రాన్ చేద్దాన్ని మనము పరపరాగ సంపర్కము అంటారు. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పాలిగ్రేన్ ఫ్రమ్ అనదర్ ఫ్లవర్ స్టిగ్మా. ఓకే, దాన్ని మనం ఏమని పిలుస్తామంటే పరపరాగ సంపర్కము. ఓకేనా, అంటే ఈ పరాగ రేణువులు ఎలా చేరుతాయి, చేరటం వల్ల మనకి ఇక్కడ కీలగ్రం చేరటం వల్ల ఆ కీలగ్రం నుండి మనకి అండాశయానికి వస్తాయి. అంటే ప్రాసెస్ జరుగుతుంది కదా, స్టడీస్ జరుగుతుంది, దీన్నే మనము ఏ స్టడీస్ అని పిలుస్తామంటే పెలినాలజీ. పరాగ రేణువుల యొక్క స్టడీని ఏం పిలుస్తామంటే పెలినాలజీ. ఇలా మనకి చెప్పింది ఎడ్మండ్. ఇలా మనకి చెప్పింది ఎవరంటే ఎడ్మండ్ అనే శాస్త్రవేత్త మనకి చెప్పారు. ఓకే కదా, పరాగ రేణువులు ఎలా జరుగుతాయి, ఆ పరాగ సంపర్కం అనేది ఎలా జరుగుతుంది, ఇక్కడ వరకు మనము నేర్చుకున్నాం. నెక్స్ట్ ఆ పరాగ రేణువులు కీలగ్రానికి చేరిన తర్వాత ఫలదీకరణ అనేది జరుగుతుంది, ఫెర్టిలైజేషన్. అయితే అలాగా ఈ పరాగ రేణువులు కీలగ్రానికి చేరిన తరువాత కీలం నుండి మన కేంద్రాల ద్వారా వచ్చి ఎక్కడికి చేరుతాయంటే అండాశయానికి చేరుతుంది, అక్కడ పిండంగా మారుతుంది. ఓకే, ఆ పిండం మారిన దాన్ని మనం అక్కడ జైగోట్ అని పిలుస్తాం. ఆ జైగోట్ జరిగిన దాన్నే ఫెర్టిలైజేషన్ ఇక్కడ జరుగుతుంది, ఈ అండం దగ్గర మనకి జరుగుతుంది. ఓకేనా, అయితే ఎలా వస్తుంది అది, ఈ పుష్పరంధ్రము ద్వారా మనకి లోపలికి వస్తుంది. ఓకేనా, అయితే ఇక్కడ చెప్పాం కదా ఎలా జరుగుతుంది, ఇక్కడ చూడండి అండం వేసింది. ఓకేనా, ఈ కీలగ్రం కదా, ఓకేనా, స్టిగ్మా, ఈ స్టిగ్మా ద్వారా స్టైల్ ఉంది కదా, ఈ స్టైల్ ద్వారా ఏంటవుతుందంటే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇదేంటి పుష్పరంధ్రం. ఈ పుష్పరంధ్రంకి దీనికి అటాచ్ అయి ఉంటుంది కదా ఈ కీలగ్రం అన్నది, దీనికి ఇక్కడ పిండ కోసం అన్నది ఉంటుంది అన్నమాట, దానిలోని పగిలి లోపలికి వెళ్తుంది. ఓకే, అప్పుడు అక్కడ ఫలదీకరణ జరిగేటప్పుడు ఏంటంటాయంటే ఏడు కణాలు, ఎనిమిది కేంద్ర కణాలు అనేవి మనకి ఏర్పడతాయి. సెవెన్ సెల్స్ ఎయిట్ న్యూక్లియస్ అనేవి మనకి ఉంటాయి. అయితే ఎలా జరుగుతుంది, అయితే కీలగ్రం పరాగ రేణువులు అనేవి చేరే కదా, దాని నుండి తీసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి ఫలదీకరణ జరిగింది, ఫెర్టిలైజేషన్ జరిగింది. ఆ తర్వాత ప్రాసెస్ చూసుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నాయి కదా, అయితే వీటిని మనం ప్రతిపాదక కణాలు యాంటీ ఫ్లూయిడ్స్ అంటాం. ఓకేనా, ఈ ప్రతిపాదక కణానికి మూడు కేంద్రకాలు ఉన్నాయి కదా. ఓకే, ఇవి మనకి పోషణకి మనం ఉపయోగిస్తాము. పోషణ అంటే ఈ అండంలో మనకి జరిగేవి మూడు రకాలు జరుగుతుంది, పోషణ జరుగుతుంది, నీరు, స్థూల సిద్ధ బీజాలు అనేవి ఉంటాయి. పోషణ ఉంటుంది, నీరు ఉంటుంది, స్థూల బీజ స్థూల సిద్ధ బీజాలు అనేవి మనకి ఉంటాయి. అప్పుడ మనకి మూడు కేంద్రకాలు ఉన్నాయి కదా పై భాగంలో, దీన్నే ప్రతిపాదక కణాలు యాంటీ ఫ్లోర్స్ అని పిలుస్తాం. ఈ యాంటీ ఫ్లోర్స్ యొక్క పని ఏమిటి, పోషణ అని అందించడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే ఈ మూడు కణాలు ఉన్నాయి కదా కింద, ఈ మూడు కణాలు రెండు సహ కణాలు, ఒకటి స్త్రీ బీజ కణం, ఇక్కడ మనకి కేంద్ర కణం ఒకటి, మొత్తం ఏడు కణాలు అని చెప్పుకున్నాం కదా, ఇది ఏడు కణాలు, ఇవన్నీ ఒక్కొక్క కేంద్రకం ఉంటుంది, కానీ ఈ మధ్యలో మాత్రము రెండు కేంద్రకాలు అనేవి ఉంటాయి, అందుకే ఏడు కణాలు ఎనిమిది కేంద్రాలు కేంద్రకాలు అని మనము చెప్పాము. అయితే ఇక్కడ ప్రాసెస్ చూడాలి మనం. ఓకే కదా, విత్తనం ఎలా మారుతుంది, ఇక్కడ నుండి కీలగ్రంని మనం తెచ్చుకున్నాం కదా, ఈ ప్రాసెస్లో లోపలికి వెళ్తుంది అన్నమాట. ఇక్కడ పిండ కోసం అన్నది ఉంటుంది, ఓకేనా, రెండు కేంద్రకాలు వెళ్తుంది, ఫస్ట్ ఈ పిండ కోసంలోనికి చేరుకుంటుంది. అంటే పిండ కోసం ఎక్కడికి, ఈ సహకణానికి వెళ్ళవు, ఎక్కడికి వెళ్తుందంటే స్త్రీ బీజ కణానికి చేరుతుంది, అక్కడ ముందుగా ఫలదీకరణ జరుగుతుంది.
అది ఒక ఫలితకన జరిగి మనకి 2n గా మారుతుంది 2n అక్కడ ముందు ఫలితకన అనేది మనకి జరుగుతుంది ద్వితీయ కేంద్రకంగా మనకి అక్కడ మారుతుంది ఓకేనా ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత అంటే ఒక స్త్రీ బీజానికి వెళ్తుంది ఇంకొకటి మళ్ళీ ఇంకో కేంద్రకం ఉంటుంది కదా దీని పగిలి వృష బీజానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక కేంద్ర కణాలు ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ మనకి రెండు కణాలు ఉన్నాయి దాన్ని మనం ఏం పిలుస్తాము ద్వికేంద్రిక ద్వితీయ కేంద్రకం ఉంది కదా రెండు కేంద్రకాలు ఉన్నాయి కాబట్టి ద్వితీయ కేంద్రకం అంటాం ఇంకో కేంద్రకం మళ్ళీ చేరింది కదా అంటే అప్పుడు ఏమవుతుంది 3n 3n అంటే ఏంటంటే అంకురచదము అంకురచదం ఈ అంకురచదం జరిగినప్పుడే మనకి అక్కడ విత్తనాలు అనేవి ఏర్పడుతుంది అప్పుడు మనం విత్తనంగా చేస్తేనే మనకి ఏదైనా వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనకి ఇక్కడ జరుగుతుంది అన్నమాట ఓకే ఎలా వెళ్ళింది అర్థమైంది కదా ఇక్కడ స్త్రీ బీజ కణానికి ఒకటి పుష్ప బీజానికి వెళ్ళేటప్పుడు ఈ ద్వితీయ కేంద్రకంకి ఒకటి చేరుతుంది అక్కడ మనకి 3n గా మారుతుంది అప్పుడు అక్కడ మళ్ళా ఫలితీకరణ చెంది మనకి విత్తనంగా మారుతుంది అంటే మనకి ప్రాసెస్ ఏంటి తెలుసుకోవాలంటే ఫస్ట్ విత్తనం ఓకేనా తర్వాత మొలకెత్తుతుంది మొలకెత్తడం తర్వాత మొలక వస్తుంది ఆ తర్వాత చిన్న మొగ్గ వస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తాము పరాగ రేణువులు ఎలా మనకి కీలగ్రానికి చేరుతుందో చూస్తాం ఓకేనా నెక్స్ట్ పుష్పాసనం పుష్పాసనం తర్వాత మనకి కీలం కీలకం పరాగ రేణువులు ఎలా చేరుతుంది అక్కడ ఏం జరుగుతుంది మనకి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది ఫలదీకరణ అనేది మనకి జరుగుతుంది ఈ ఫలదీకరణ జరిగిన తర్వాత మనకి ఏం ఏర్పడుతుంది ఏడు కణాలు ఎనిమిది కేంద్ర కణాలు ఏర్పడుతుంది ఆ ఫలదీకరణ జరిగిన తర్వాత ఫలం అన్నది ఏర్పడుతుంది ఆ ఫలం పండు ఏర్పడిన తర్వాత ఏం ఏర్పడుతుంది అంటే విత్తనాలు అనేవి ఏర్పడతాయి ఆ విత్తనాలు మనం వేస్తే ఏంటవుతాయి చెట్లు మళ్ళా సేమ్ ప్రాసెస్ మళ్ళా జరుగుతూ ఉంటుంది ఇది మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ఫ్రెండ్స్ ఇది మొక్కల్లో లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తి ఆల్రెడీ మనము అలైంగిక ప్రత్యుత్పత్తి దగ్గర మాట్లాడుతాము చాలనము అంటు తొక్కుట అంటు కట్టుట ఇవన్నీ కూడా మనము అక్కడ నేర్చుకున్నాం కదా ఇది మన మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది నెక్స్ట్ వాడి జీవిత చరిత్ర ఏమిటి అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్